నమస్తే, మీరు చూస్తున్నది ఆర్టీవీ. నేను మురళీకృష్ణ. గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాలు అంటే మనకి గుర్తుకొచ్చేవి ప్రకృతి అందాలే కాదు, రకరకాలైన రుచికరమైన వంటలు కూడా మనకు గుర్తుకొస్తాయి. అలాగే గోదావరి జిల్లాలో కోనసీమ పేరు చెప్తే చాలు, చాలా రుచికరమైన వంటలన్నీ కూడా మనకు నోరు ఊరుస్తూ ఉంటాయి. అలాగే కోనసీమ ముఖద్వారం రావులపాలెం పేరు చెప్తే దీనికి విలేజ్ ఆఫ్ ఫుడ్, విలేజ్ ఆఫ్ ఫుడ్ అనే పేరు. అంటే రావులపాలెంలో దాదాపు 70 రెస్టారెంట్లు ఉన్నాయి, చాలామందికి తెలియదు. అంటే భోజన ప్రియులు, చుట్టుపక్కల భోజన ప్రియులు అందరూ కూడా ఈ రావులపాలెం వచ్చి ఈ రెస్టారెంట్లో తిని వెళ్తారు. ఈ రెస్టారెంట్లో నెంబర్ వన్ రెస్టారెంట్ ఒకటి ఉంది, అదే విక్టరీ రెస్టారెంట్. చూడొచ్చు మనం విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ బోర్డు చూడొచ్చు. ఏంటి దీనికి ఇంత ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా? కుండ బిర్యానీ పేరు చెప్తే నోరూరని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కుండ బిర్యానీకి ఫేమస్ ఏదన్నా ఉన్నదంటే ఖచ్చితంగా ఈ విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా ఈ రెస్టారెంట్లో కుండ బిర్యానీ చేస్తూ భోజన ప్రియులు అందరినీ అలరిస్తున్నారు. అసలు ఈ కుండ బిర్యానీ ఎలా తయారు చేస్తారు, ఇక్కడ తయారు చేసి కుండ బిర్యానీకి ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నీ కూడా రెస్టారెంట్లోకి వెళ్ళి తెలుసుకున్నారండి. కుండ బిర్యానీకి ఎంతో పేరు మోసిన ఈ విక్టరీ రెస్టారెంట్లో కుండ బిర్యానీ ఎందుకు అంత రుచిగా ఉంటుంది, ఇక్కడే ఎందుకు అంత రుచిగా ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలంటే ఇది ఎలా తయారు చేస్తారన్నది తెలుసుకోవాలి. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి ఈ కుండ బిర్యానీ ఎలా తయారు చేస్తారు, అందులో వాడే పదార్థాలు ఏంటి, ఏ పదార్థాలు కలుపుతారు, ఎందువల్ల ఇక్కడ చేసిన ఈ కుండ బిర్యానీకి అంత టేస్ట్ ఎందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలంటే తయారు చేసే విధానం మనం చూడవలసిందే ఖచ్చితంగా. అందుకనే మనం ఈ విక్టరీ కిచెన్లోకి వెళ్ళి ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకున్నాం రండి. కుండ బిర్యానీ తయారీలో వాడే మసాలా దినుసులన్నీ ఇవే చూడొచ్చు మనం. ఈ కుండ బిర్యానీలో ఏవే మసాలాలు వాడతారని? పసుపు, అల్లం. సార్ చెప్పండి. ఇది పసుపు, మిర్చి మసాలా, కారం, ఉప్పు, మసాలాలు, ధనియాల పొడి, ఇలాచి, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే దాదాపు 12 రకాల మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఈ కుండ బిర్యానీలో వేస్తారు. ఈ కుండ బిర్యానీకి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో తయారు చేస్తేనే కుండ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. చాలా మంది అయితే చూస్తాం కుండ బిర్యానీ అని చూస్తాం, కానీ ఈ హోటల్లో చేసిన ఏ హోటల్లోనే రాదు. ఫస్ట్ ఎలా తయారు చేస్తారండి? చికెన్ వేసుకోండి, ఇప్పుడు పెరుగు, పసుపు, అల్లం, కారం మసాలా బాగా పట్టించి గంటసేపు నానబెడతాం. గంటసేపు నానబెడతాం, గంటసేపు నానబెడతాం. అప్పుడు రేక్ మీద ఎలా పెట్టాలంటే ఆఫ్ బాయిల్ చేస్తాం. ఎంతసేపు? పోవండి, పోగండి, ఆఫ్ బాయిల్ చేస్తాం. ఆఫ్ బాయిల్ చేస్తాం, అది మంచి చిన్నగా పెట్టేసి రైస్ రెడీ చేస్తాం. రైస్ రెడీ అవుతుంది, రెడీ అవుతుంది. కుండ బిర్యానీ సంబంధించి ప్రిపరేషన్లో చూడవచ్చు మనం. చికెన్ లో మసాలాలో తట్టించి దాన్ని ఆఫ్ బాయిల్ చేస్తారు స్టవ్ మీద పెట్టి. ఒకసారి చూడొచ్చు మనం ఆఫ్ బాయిల్ చేసి చికెన్ ని. ఇది ఆఫ్ బాయిల్ అంటే ఇది 15 మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉడికిస్తారు. రైస్ రెడీ చేసుకుంటాం. రైస్ ఇది అలా ఉడుకుతుండగానే పక్కన మన బిర్యానీకి అవసరమైన రైస్ రెడీ చేస్తూ ఉంటారు. బిర్యానీకి సంబంధించి రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. అది ఇందులో ఈ రైస్ ఎంతసేపు అండి ఉడికింటారు? ఇది పావుగంట. పావుగంట ఈ రైస్ అంతా ఏ రైస్ వాడతారు? 70% ఉన్నాయి, 70% ఉండగల. రైస్ ఏ రైస్ వాడతారు? రైస్ మంచి క్వాలిటీ. అదే బాస్మతి రైస్? బాస్మతి రైస్. బాస్మతి రైస్ లో నెంబర్ వన్ క్వాలిటీ వాడతారు. అంటే ఈ రైస్ 70% ఉడకాలంటే 70% ఉడకాలి. 70% ఉడికిన తర్వాత ఏం చేస్తారండి? పీసులు పైన వేస్తాం. ఆ పీసుల్లో వెళ్తుంది వెళ్తుంది పావు గంట రెడీ అవుతుంది.
ఈ దమ్ మసాలా కలిపిన చికెన్ మిశ్రమం అయితే ఉడికింది. ఇందులో ఇప్పుడు బిర్యానీ బ్రౌన్ ఆనియన్ అంట, కొత్తిమీర, రైస్ ఆఫ్ ఆయిల్, అదే సగం ఉడికిన రైస్ వేస్తున్నారు. ఇప్పుడు నెంబర్ వన్ బాస్మతి రైస్ అండి ఇది. తర్వాత నెయ్యి, నెయ్యి అండి, నెయ్య ఘీ, నెయ్యి వాడుతున్నారు. ఇలాచీ పొడి, బ్రౌన్ ఆనియన్, మళ్ళీ బ్రౌన్, అదే బ్రౌన్ ఆనియన్ వాడుతున్నారు. అంటే వేపిన నూనెలో వేపిన ఉల్లిపాయలు అండి అవి. జీడిపప్పు అండి, జీడిపప్పు, జీడిపప్పు కూడా కలిపారు. అంటే ఇప్పుడు మనం ఆఫ్ బాయిల్డ్ అయిన చికెన్ మిశ్రమం, ఇప్పుడు ఆఫ్ బాయిల్డ్ అయిన రైస్ రెండు కలిపి ఉడక పెడతారు. ఇది ఉడికి పూర్తిగా ఉడికిన తర్వాత ఈ కొండ బిర్యానీ తయారవుతుంది. కొండ బిర్యానీ తయారైతే కొండ బిర్యానీ అయిపోయినట్టు కాదు, ఆ తర్వాత ప్రాసెసింగ్ ఏంటన్నది మళ్ళీ చెప్తాను. 15 నిమిషాలు ఎంతసేపు? 15 నిమిషాలు దాదాపు. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత 15 నిమిషాలు ఉడకాలంట. 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ కొండ బిర్యానీ ఎలా తయారైందనేది చూద్దాం. చూడచ్చు నోరూరు నుంచే కొండ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ కుండలను చూడొచ్చు మనం. ఈ కుండల్ని హీట్ చేసిన తర్వాత ఒక స్పెషల్ ఫార్ములా, హీట్ చేసిన తర్వాత ఒక స్పెషల్ మిశ్రమాన్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యిని లోపల రాస్తారు. లోపల రాసిన తర్వాత ఇందులో కొండ బిర్యానీ దీంట్లో నింపి సర్వ్ చేస్తూ ఉంటారు. ఆ విధానం చూడొచ్చు మనం. ఎన్ని పీసులు వేస్తారండి? 3 పీసులు వేస్తారు. 3 పీసులు, 2 పీసులు వచ్చి ఒక కబాబ్ వస్తుంది. 2 పీసులు ఒక కబాబ్ వేస్తారంటే ఈ బిర్యానీలో నల్ల అదిరిపోతుందండి. ఆ వేడిగా వచ్చి ఆవిరి ముక్కు ఎక్కడో మనకి బ్రెయిన్లో ఎక్కడో తాగుతుంది. ఇప్పుడే తినేద్దామన్న అంత ఆతృతగా ఉంది ఈ బిర్యానీ చూస్తుంటే. ఇలాగా ఇందులో కూడా మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంటారు మసాలా, మిక్స్ లోపలేసిన తర్వాత. ఈ 2 రకాలు ఉంటాయి, కింద పైన తేడా ఉంటుంది. చికెన్ మిశ్రమాన్ని ఈ బిర్యానీ మిశ్రమాన్ని కలిపి ఈ కొండ బిర్యానీ అంటారు. కలిపిన తర్వాత ఈ చికెన్ పీసులు వేసిన తర్వాత కుండలో ఫిల్ చేస్తారు. బా చాలా కాలిపోతుంది. వేడివేడి కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి చూడొచ్చు. ఇలా తయారైన బిర్యానీని కుండల్లో వేసి కుండ బిర్యానీ వీళ్ళు అమ్మటం చేస్తూ ఉంటారు చూడొచ్చు. కుండ చాలా వేడిగా ఉంది, కాలుతుంది. బిర్యానీ తయారైన తర్వాత ఈ కొండల్లో వేసే వినియోగదారులకు ఇస్తూ ఉంటారు. తయారైన బిర్యానీని డైరెక్ట్ కొండలో వేసేటువంటి జరగదండి. కొండను హీట్ చేసి, ఆ హీట్ చేసిన తర్వాత కొండలో నెయ్యి రాసి, నెయ్యే కాకుండా ఒక ప్రత్యేకమైన మసాలా మిశ్రమాన్ని కూడా రాసిన తర్వాత ఈ కొండలో వేసి వచ్చిన వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు. అందుకనే ఈ రెస్టారెంట్లో ఈ కొండ బిర్యానీకి అంత ప్రాముఖ్యత. ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో పేరు చెప్తేనే సినిమా షూటింగ్లు ప్రసిద్ధి అండి. సినిమా షూటింగ్లకి ఈ విక్టరీ రెస్టారెంట్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. అవినాభావ సంబంధం ఏంటంటే సినిమా ప్రియులు ఎక్కువగా భోజన ప్రియులై ఉంటారు. ఈ సినిమా షూటింగ్ నటినట్లు, ఎక్కువ శాతం నటినట్లు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా ఈ విక్టరీ రెస్టారెంట్ వచ్చి ఈ విక్టరీ రెస్టారెంట్లో కొండ బిర్యానీని రుచి చూడకుండా వదలరు. అలాగే రావటం అవకాశం లేని వాళ్ళు ఇక్కడి నుంచి పార్సిల్ తెప్పించుకుని ఆ షూటింగ్లో తింటూ ఉంటారు. అంటే చూడొచ్చు మనం ఈ విక్టరీ రెస్టారెంట్లో ఉన్న కొండ బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదనేది. మనకి ఈ సినిమా నటినట్లు వచ్చి ఇక్కడ తింటున్నారంటేనే మనకు అర్థమవుతుంది. వేడివేడి కొండ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూద్దాం అసలు. ఇది అప్పుడే గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు తయారవుతుందో తినేద్దామని అంత ఆతృతగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది చెప్పారు ఈ రావులపొలం విక్టరీ రెస్టారెంట్లో మీరు కొండ బిర్యానీ ఒకసారి తిన్నారంటే పదే పదే తింటారని చెప్పారు. ఆ టేస్ట్ ఏంటో ఇప్పుడు తొందరలోనే రుచి చూసేద్దాం రండి. కవర్ తీయగానే నెయ్యి వాసన ఒక్కసారి గుమ్మగుమ్మలు ఆడిపోయింది.
ఇది కుండ బిర్యానీ, ఒక కుండ బిర్యానీ అంటే ఒక్కరు తినలేరండి, అది ఇద్దరే సరిపోద్ది. ఇది చూడవచ్చు మనం, పీస్ చూసారా ఎంత పెద్ద పీస్ ఉందో. కబాబ్ ఈ దమ్ పీసులు అంటారు, ఈ కాలిపోతుందండి దమ్ పీసులు అంటారు. స్మెల్ అయితే చాలా నెంబర్ వన్ స్మెల్ వస్తుంది, తినేద్దామని ఉంది. అమోఘంగా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. నిజంగా కూడా నేను బిర్యానీ చాలా బిర్యానీలు తిన్నాను, కానీ కుండ బిర్యానీ టేస్ట్ అయితే నెంబర్ వన్ అమోఘం అనమాట, చాలా బాగుంది. చూద్దాం. ఆహా ఏమి రుచి, తినగా మైమరిచి. ఈ మాట ఎవరన్నారో కానీ నిజంగా కూడా ఈ కుండ బిర్యానీకి అయితే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. అంత అద్భుతమైన టేస్ట్ ఉంది ఇక్కడ. స్పెషల్గా మళ్ళీ ఇందులో ఫ్రై పీస్, చికెన్ ఫ్రై పీస్ కూడా వేసారండి. ఏంటో ఈ బిర్యానీ ఒకటే అనుకున్నాను, ఈ హోటల్లో ఏదైనా సరే ముందు మన నోట్లోకి వెళ్ళటానికి ముందన్న నాసికే పుటాలు అదిరిపోతున్నాయి. వాళ్ళు తెచ్చేటప్పుడు ఆ స్మెల్కే అలా చాలా, మనం ఎప్పుడు తినేస్తామన్నా ఆతృత వస్తుంది, ఆతృత వస్తుంది. అంత గొప్పగా ఉంది హోటల్లో. నిజంగా కూడా కుండ బిర్యానీ అంటే ఏంటో ఏంటో అనుకున్నాను, చాలా చోట్ల తిన్నాను, కానీ ఈ టేస్ట్ అయితే మొట్టమొదటిసారి రుచి చూస్తున్నానని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది ఇది, నిజంగా కూడా ఎక్సలెంట్ అన్నమాట, అంత క్లాస్గా ఉంది. చికెన్ కూడా, ఈ చికెన్ ముక్క కూడా కలుపుకునే, ఆ చికెన్ కలుపుకుని తింటే ఎలా ఉన్నదో చెప్పడం. కుండ బిర్యానీకి చికెన్ కొన్న అవినాభావ సంబంధం ఏంటనేది తినేవాళ్ళకే తెలుస్తుంది. ఈ బిర్యానీలో ఈ చికెన్ ముక్కలు కలుపుకుని తింటుంటే కుండ బిర్యానీ టేస్ట్ రెట్టింపైందని చెప్పచ్చు, అంత గొప్పగా ఉంది. ఈ హోటల్లో కుండ బిర్యానీ ఎంత ఫేమస్ అయింది అనేది హోటల్ నిర్వహణ అడిగి చేసుకున్నాం. బద్రి గారు, ఏంటి మీ హోటల్లో ఈ ప్రత్యేకత ఏంటి ఈ బిర్యానీకి? చికెన్ మసాలా దమ్ పీస్ వస్తుందండి, మసాలాని ప్రత్యేకంగా తయారు చేసి కుండ బిర్యానీ చేస్తామండి. 20 సంవత్సరాల నుంచి మా కుండ బిర్యానీ మాదే ఫేమస్ అండి. 20 సంవత్సరాల నుంచి మీదే ఫేమస్? మాదే కుండ బిర్యానీ. ఎక్కడెక్కడ బయట నుంచి ఇలా హైవే నుంచి ఇలా వైజాగ్ వెళ్ళేవాళ్ళు కానీ, ఇలా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆగి ఇక్కడ తిని మరీ వెళ్తారండి. కొంతమంది ఫోన్ ద్వారా చేస్తూ పట్టుకెళ్తూ ఉంటారు మసాలా దమ్ముని. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, కానీ మీ దగ్గర ఉన్నంత టేస్ట్ ఎక్కడ కనపడలేదు. అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి, మీకు ఏదన్నా ప్రత్యేకత, దీనికి ఒక స్పెషల్ ఫార్ములా ఉందా, లేదంటే అందరూ ఫాలో అయ్యే ఫార్ములాని మీరు వాడతారా? స్టార్టింగ్ మొదలుపెట్టిందే మేమండి, రోజులు మొదలు విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ మొదలెట్టింది. తర్వాత అందరూ బయట అందరూ చేస్తున్నారు, కానీ మనం ఏంటంటే మసాలాలు పెట్టి ఆ 20 సంవత్సరాల నుంచి అదే మాస్టర్ అదే కంటిన్యూ చేస్తున్నాను. మసాలాలు కానివ్వండి, క్వాలిటీ కూడా అలాగే పడుతుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ హోటల్ రంగంలో ఉన్నారు. ఈ విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ అంటే చాలా పేరు. నాన్ వెజ్ రెస్టారెంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది వేర్లే, అలాగే కూడా ఈ నాన్ వెజ్ రెస్టారెంట్లు కుండ బిర్యానీ అనేది మొట్టమొదటిసారి తయారు చేసింది ఈ రెస్టారెంట్లోనే. ఇప్పటికి కూడా కుండ బిర్యానీలో నెంబర్ వన్గా లగ్గరగామిగా కొనసాగుతున్నారంటే ఈ కుండ బిర్యానీకి. సినిమా నటులు కూడా వచ్చి ఇక్కడ తినే రోజులు ఉన్నాయంటే ఈ రెస్టారెంట్లో ఈ కుండ బిర్యానీ టేస్ట్ ఎంత గొప్పది అన్నది ఇప్పుడు నేను తింటానే నాకు తెలుస్తుంది. మీకు ఇలా చెప్తా ఉంటే నాకు ఎక్కడ ఇంకా తింటం ఆగిపోయింది అనుకుంటున్నాను. ఇది మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. చూశారు కదండి కుండ బిర్యానీ ఎలా తయారు చేస్తారని తెలుసుకున్నాం కదా మనం. ఈ విక్టరీ రెస్టారెంట్ పేరు చెప్తేనే ఈ కుండ బిర్యానీకి ఫేమస్ అండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇలా కుండ బిర్యానీ తయారీలో అగ్రగామిగా నిలుస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది అనే విషయం మీకు తెలియదు కదా. ఈ రెస్టారెంట్ రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందండి. ఎవరైనా ఖచ్చితంగా ఆహార ప్రియులు, భోజన ప్రియులు ఒక్కసారైనా ఈ రెస్టారెంట్కి వచ్చి కుండ బిర్యానీ రుచి చూడవలసిందే. ఇటువంటి మంచి మంచి స్టోరీలు, వెరైటీ వెరైటీ కథనాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ.